ఇటీవల కాలంలో బ్రాండ్ పబ్లిసిటీ ద్వారా కథానాయకుల ఆదాయం గణనీయంగా పెరిగిందని పలు సర్వేలు చెప్తున్నాయి దీపికా ఆలియా భట్ పూజా హెగ్డే కిఆర్ అద్వానీ ఇలా ఓ వెలుగు వెలుగుతున్న కథాయికలంతా విభిన్నమైన ఫ్యాషన్ ఎంపికలతో పబ్లిక్లో విమానాశ్రయాలలో దర్శనమిస్తున్న తీరు అభిమానులకు స్పెషల్ ట్రీట్గా మారుతుంది అయితే దీని వెనుక బ్రాండ్ పబ్లిసిటీ జిమ్మిక్ ఉన్న సంగతిని మర్చిపోకూడదు కోట్లాది రూపాయల కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవహారం ఇది తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ఎయిర్పోర్ట్ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది పూజా లుక్ చూడగానే సమ్మర్ ప్రవేశానికి ముందే హై స్కూల్ చేస్తుందంటూ ఈ డ్రెస్ పై కామెంట్లు చేస్తున్నారు ఇది చూడడానికి చాలా సింపుల్గా క్యాజువల్ వేర్ మధ్య తరగతికి అందుబాటులో ఉండే కాస్ట్యూమ్ అని ఇట్టే చెప్పేయొచ్చు కానీ పూజ లాంటి స్టార్ ఈ డిజైనర్ క్యాష్యువల్స్ వేర్లో కనిపించగానే బ్రాండ్ విలువ అమ్మాంతం పెరిగింది బహుశా ఇది సమ్మర్ కలెక్షన్స్ నుంచి పూజా ఎంపిక వేసవికి తగ్గట్టు లూజ్ డ్రెస్ ఎంతో సౌకర్యంగా కనిపిస్తుంది ఇటీవలే ప్రఖ్యాత ఫర్ ఎవర్ న్యూ వస్త్ర శ్రేణికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఐకానిక్ పూజా హెగ్డే ప్రస్తుతం ఈ బ్రాండ్కి అవసరమైన పబ్లిసిటీని చేస్తుంది ఫర్ ఎవర్ న్యూతో పూజ కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నందుకు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఈ ప్రత్యేకమైన స్ప్రింగ్ సమ్మర్ ఇరవై మూడు సేకరణ ఈ మోడ్రన్ లుక్ యూత్లో వైబ్స్ క్రియేట్ చేయడం ఖాయం ఇది సౌకర్యవంతమైన లినేన్ బ్రాండ్తో వేసవి రిలాక్సేషన్ కోసం ఖచ్చితంగా సరిపడే ఫ్యాషన్ ఎంపి అని సామాజిక మాధ్యమాలలో ప్రచారం సాగుతుంది పూజ కొత్త లుక్పై అభిమానులు హాట్ ఈమోజ్లు షేర్ చేస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు మహేష్ కథనాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాదా చిత్రంలో పూజా హెగ్డే కథనాయకంగా నటిస్తున్న సంగతి తెలిసిందే సల్మాన్ భాయ్ సరసన పూజ భాయ్ కిసికా జాన్లో నటిస్తుంది పాటలు ట్రైలర్లలో ఈ జంట నడుమ కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది ప్రజల హృదయాలను గెలుచుకుంది తదుపరి బజరంగి భైజాన్ సీక్వెల్లో పూజ నటించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి